క్రీస్తునందు ప్రార్థన ప్రేక్షకులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. పోయిన బుధవారం రాత్రి 7 గంటలకు చక్కని వర్తమానం విని ఆత్మీయమైన మేళ్ళు పొందారని నేను నమ్ముతున్నాను. అలాగే గురువారం 11:00కి కూడా వస్తున్నటువంటి పగలు అది కూడా విని ఆత్మీయమైన మేళ్ళు పొందారని నమ్ముతూ మరి ఈ వారం కూడా ప్రభు సన్నిధిలో ఒక వాక్యం చదువుకుందాం. ఆది కాండం 28వ అధ్యాయము 15వ వచనాన్ని నేను చదివి మీకు లేఖనాలు బోధిస్తాను. ఇదిగో నేను నీకు తోడయుండి నీ వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా. ఈ మాటలో మరి దేవుడు యాకోబును బలపరిచిన మాటలు గనుక చిన్న ప్రార్థన చేసుకొని వాక్యం విందాం. ప్రభువా, కొద్ది నిమిషాలు నాతో మాతో మాట్లాడండి. అనేక మంది వినడానికి టీవీల దగ్గర వచ్చి కూర్చుంటున్నటువంటి బిడలకు ఈ మాటలు అవసరం. ఆ మాటలు బోధించు. యేసునామమున అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. చదవబడిన లేఖన భాగము యాకోబు ఒంటరిగా ఉన్నటువంటి పరిస్థితులు, తిరిగి అన్న దగ్గర నుంచి పారిపోయి మరి బెర్షెబా అనేటువంటి ఆ చిన్న ప్రాంతంలో అరణ్యంలోకి వచ్చి మరి తను ఒక్కడగా ఉండి ఒక రాయి తీసుకొని తలగడగా పెట్టుకొని ఆయన పడుకొని నిద్రపోతున్నప్పుడు 11, 12, 13వ వచనాలలో దేవుడు అతనికి కనబడ్డము. రెండోది ఒక నిచ్చెన ఆకాశమునకు భూమికి వేయబడ్డము. ఆ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కి దిగి చూడడము. ఇవన్నీ అయిన తర్వాత ఈ 14వ వచనము దేవుడు స్పష్టంగా మరి యాకోబుతో మాట్లాడి ఆ ఒంటరి యొక్క స్థితిని, ఆ బలహీనుణ్ణి దేవుడు బలపరుస్తున్నాడు. ఏంటి బలపరచడం? ఇదిగో నేను నీకు ఒకటి తోడై ఉన్నాను, రెండోది నువ్వు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు, మూడోది ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించేదను, నాలుగోది నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను. నాలుగు విషయాలు అక్కడ మన ముందు. ఒక వ్యక్తిని, ఒక ఒంటరిగా ఉన్నటువంటి వ్యక్తిని బలపరుస్తూ దేవుని మాట ఆదరిస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఈ రోజున నిన్ను కూడా ఎంతగానో దేవుడు హెచ్చిస్తున్నాడు, నిన్ను కూడా ఎంతగానో బలపరుస్తున్నాడు. అనేక మంది సేవకుల ద్వారా మరి నువ్వు వెళుతున్నటువంటి సేవకులు సంఘాల్లో ఆత్మీయంగా బలపరుస్తున్నారు, కానీ నువ్వు ఆ వాక్యానికి లోబడలేని పరిస్థితుల్లో ఒక్కొక్కసారి నీకు నీవే దూరస్తులుగా ఉండి ఉండవచ్చు. ఈ రోజున ఈ మాటను పరిశుద్ధ ఆత్మదేవుడు నీకు తెలియజేస్తున్నప్పుడు చూసారా, మరి ఒక వ్యక్తి ఒంటరిగా ఉన్నప్పుడు, ఎవరు వచ్చి ఆయన ఆదరించే రీతిలో లేనప్పుడు దేవుడే వచ్చి నాలుగు విషయాలు అతను బలపరిచినట్లు. ఒకటి తోడై ఉన్నానంటున్నాడు, రెండు నువ్వు వెళ్ళు స్థలములో నేను కాపాడుతానన్నాడు, మూడు నీ దేశం నుండి మరలా తీసుకొస్తానన్నాడు, నాలుగు నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పాడు. నాలుగు విషయాలు ఎంత వివరంగా మన ముందు ముత్యాల్లాగా పరిశుద్ధ ఆత్మదేవుడు మన ముందుంచాడు. వాక్యమే కదా మనల్ని బ్రతికించేది, వాక్యం ద్వారా కదా మన జీవితాలు కట్టుకోవడానికి. ఇంకెక్కడికన్నా వెళ్తే ఏమైనా కట్టుకోగలమా? ఎవరు నన్ను నమ్మగలమా? నమ్మిన వారు ఏం చేస్తారో తెలుసు కదా, నట్టేట ముంచేస్తారంతే. ఎవరిని నమ్మినా సరే, ఎవరిని నమ్మినా వెనకాల వస్తూనే ఉంటారు, వెనకాల గోతులు తీస్తూనే ఉంటారు, తెలుసు కదా అది. వెనక తిరుగుతూనే ఉంటారు, ఖచ్చితంగా గోతులు తీసి గోతులో పడేసి నేను వెళ్ళాలని చూసేటువంటి లోకంలో మనం ఉన్నాం. కనుక ఏ నరుణ్ణి నమ్మవద్దు, ఏ వ్యక్తిని నమ్మవద్దు. ఇదిగో దేవునికి లోబడు,
దేవుని మాట విను. దేవుడు యాకోబుకు తోడుగా ఉన్నట్లుగా నీకు తోడుగా ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, అదిగో నిజమే మూడో మాట మరి చక్కగా చెబుతున్నాడు. ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. ఆ మాట పట్టుకుందాం. నీతో ఎక్కడ మాట్లాడానో మళ్ళా తీసుకు ఆ దేశానికి తీసుకొని వస్తాను. ఎందుకంటే మీ తల్లితో చెప్పాను, ఏమని చెప్పాను, పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడని చెప్పాను. నా మాటలు ఎన్నడూ నిరార్థకము కానేరవు గనుక మరి ఇదిగో నువ్వు వెళ్ళి మళ్ళీ వచ్చేంత వరకు నేను నిన్ను విడువునని దేవుడు చెప్తున్నాడు. ఈ రోజున నిన్ను కూడా ఈ దేవుడు ఎంతగానో విడవకుండా ఎడబాయకుండా నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలములో, ఓ మనుషుడా, ఓ మానవుడా, ఓ సహోదరి, ఓ సహోదరుడా, ఒకసారి ఆగి నువ్వు ఆలోచన చేయి. ఎన్ని విషయాల్లో ప్రభు నీకు తోడుగా ఉన్నాడు, ఎన్ని మరణంలో నుంచి తోడుగా ఉన్నాడు, ఎన్ని భయంకరమైనటువంటి ఉత్పత్తుల్లో నుండి నేనున్నానని నిన్ను రక్షించి ఆదరించి ఒక ఉన్నతమైన స్థితిగా నువ్వు ఉంటున్నప్పుడు ఒకవేళ ప్రభువును మర్చిపోతున్నావేమో. ఒక్కోసారి మర్చిపోయే గుణం ఉంటుంది కదా. అన్ని మనకు ఉంటే దేవుడు మందిరానికి కూడా రావండి, ఏదో ఆ రోజు ఏదో పను పట్టుకొని అన్ని లేనప్పుడు వస్తారు. మళ్ళీ ఎందుకు వస్తారో తెలుసా? అవును, ఏదో శ్రమ ఉందని వస్తారే కానీ పరిపూర్ణంగా రాలేని పరిస్థితుల్లో ఉంటావు. అలా ఉండమాక. దేవుడు మేలు చేసినా మేలు చేయకపోయినా ఆదివారం ఆరు దినాలు కష్టపడి ఏడో దినము పరిశుద్ధమైన దినము పరిశుద్ధంగా దేవుని సన్నిధిలో నువ్వు ఆరాధించాల్సిన ఆ సమయాన్ని దేవునికి ఖచ్చితంగా అర్పిస్తున్నప్పుడు దేవుడే ఇదిగో ఈ యాకోబుకు తోడుగా ఉండి యాకోబును బలపరుస్తున్న దేవుడు నిన్ను కూడా బలపరుస్తాను. కనుక ఈ స్థలములో చూశారు కదా, మళ్ళా తిరిగి వచ్చేంత వరకు నిన్ను కాపాడుతానని చెప్పిన దేవుడు 31లో మూడో వచనాన్ని కూడా చదువుతాను. 31 ఆది కాండంలోనే 31:3. అప్పుడు యెహోవా, నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉండేదనని యాకోబుతో చెప్పగా. అంటే ఇందాక మనం 28:15 చదివింది ఏంటంటే, ఒక్కడగా ఉన్నప్పుడు మళ్ళా నేను ఈ దేశానికి తీసుకొస్తానని చెప్పాడు. మూడో లైన్లో అయితే ఈ 31వ అధ్యాయం ఈ 3వ వచనానికి రాగానే దేవుడు యాకోబుని 70 మంది సంతానముతోనూ ఆస్తితోనూ ఐశ్వర్యముతోనూ పనివారితోనూ తీసుకొచ్చాడు. ఈ 28:30, 31వ అధ్యాయం చదువుకుంటున్నప్పుడు ఎంత దేవుడు యాకోబుని ఎంతగా హెచ్చించాడో అనేది మనకు అర్థమవుతుంది. ఈరోజు నిన్ను ఆశీర్వదించలేదా? ఆశీర్వదించాడు. మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు, మంచి చేతి పని ఇచ్చాడు, మంచి వ్యాపారాలు ఇచ్చాడు, మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, మంచి పొజిషన్ ఇచ్చారు. కొంచెం నువ్వు కూర్చొని విని ఆలోచన చేస్తే, కొంతమంది కూర్చొని వినరండి, వినరో, కొంతమంది వినేవాళ్ళు ఉన్నారు, వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఎంత చక్కగా కూర్చొని బైబుల్ తెచ్చుకొని రెఫరెన్స్ కూడా జాగ్రత్త చేసుకుంటున్నామని ఒక సహోదరి నాకు చెప్పింది. పాస్టర్ గారు, మీరు వాక్యం చెప్తున్నప్పుడు రెఫరెన్స్ కూడా జాగ్రత్తగా రాసుకుంటున్నానని కూడా ఒక సహోదరి చెప్పింది. దేవుని పిల్లలారా, రిఫరెన్స్ కూడా రాసుకోవచ్చు. చాలా వివరణ పరిశుద్ధాత్మదేవుడు ఈ కొద్ది నిమిషాల్లో నీతో మాట్లాడుతున్నప్పుడు ఏదేదో వింటావు, ఏదేదో చేస్తావు, ఏదేదో నీ జీవితానికి నరకానికి తీసుకెళ్లే ఆలోచనలు చేస్తున్నావు, కానీ పరలోకానికి నిత్యత్వం తీసుకెళ్లే ఆలోచనలు చేయలేక నీ జీవితం ఎంత పతనమైపోతుందో చూసావా? ఈ రెండు విషయాలను మనం చూసాం. ఒకటి, చక్కగా ఈ దేశం నుంచి మరలా నేను నిన్ను తీసుకొస్తానన్నాడు. ఇదిగో ఇప్పుడు చదివినటువంటి 31లో ఆయన చెబుతున్న మాట మళ్ళా చదువుతున్నాను, వింటారా? యెహోవా, నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉండేదనని యాకోబుతో చెప్పగా. తోడై ఉంటా, నీకు మాటిచ్చాను కదా అని అక్కడ చిన్న
కొంచెం సమస్య వచ్చింది. ఏంటంటే అవును, మరి రాహేలు లేయా తండ్రి వాళ్ళ సహోదరులు యాకోబు మీద కొంచెం కోపగించుకున్నారు సందర్భంలో మీకు తెలుసు. కనుక మరి ఆ సందర్భాన్ని బట్టి దేవుడు వెంటనే యాకోబుతో మాట్లాడుతున్నాడు, నువ్వు ఇక్కడ ఉండడం ఒక మంచిది కాదు, వెళ్ళు. అప్పటికి ఎంత ఆశీర్వాదం ఉందో తెలుసా? 70 మంది సంతానం. ఎంత దీవించాడో తెలుసా? ఈరోజు నిన్ను కూడా దీవిస్తున్నాడు, ఈరోజు నిన్ను కూడా ఆశీర్వదిస్తున్నాడు, నిన్ను కూడా హెచ్చిస్తున్నాడు. నువ్వు అర్థం చేసుకోలేకపోవచ్చు. అర్థం చేసుకొని నీ ప్రవర్తన యందు, నీ ఆలోచన యందు, ప్రతి విషయంలో దేవుని వైపు నీ మైండ్, నీ ఆలోచనలో ఉంటే దేవుడే యాకోబుని దీవించినట్లుగా దీవించగలిగిన దేవుడు. అందుకనే చూసారా, ఇంకొక మాట మీకు తెలియజేస్తాను. ఒక్క నిమిషం వరకే ఆయన కోపమంట చూడండి, యెషయా గ్రంథంలో రాస్తాడు. ఒక్క నిమిషమేనంట, యెషయా గ్రంథము 54వ అధ్యాయంలో మనం చూస్తాం. చూడండి, యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో 7వ వచనం, నిమిషం మాత్రమే నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. గొప్ప వాత్సల్యముతోనే నిన్ను సమకూర్చెదను. ఇప్పుడు ఏం చేశాడో దేవుడు, ఒక్కడిని తీసుకెళ్ళి 70 మందితో మళ్ళా నీ దేశానికి వెళ్ళమని దేవుడు చెబుతున్నాడు. ఒక నిమిషం కోపగించాడు ఎవరి ద్వారా? కదా, లేయా సహోదరులు, లేక వాళ్ళ తండ్రులు కొంచెం మరి పరిస్థితులు అనుకూలం లేవు. దేవుడు అనుకూలపరిచాడు. ఒకవేళ నీకు అనుకూలం లేకపోతే నీ పరిస్థితులు కుటుంబంలో కావచ్చు, వ్యక్తిగత విషయంలో కావచ్చు, ఇంకా చెప్పన సంఘంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, పరిస్థితులు నీకు అనుకూలం లేకపోతే అనుకూలపరిచాయన ఒక ఆయన ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనే నీ కోసం సిలువ మీద తన ప్రాణం పెట్టి ఇదిగో నువ్వు పొందవలసిన శిక్ష ఆయన పొంది ఆయన నీకు మేలు చేశాడు. చేసిన మేలును మర్చిపోకుండా ఉన్నట్లు ఆయన వైపే చూడు. ఎవరెవరో మనుషుల వైపు చూస్తుంటా, నర్మాంతరుల వాళ్ళు ఏమీ చేయలేరు కదా. నర్మాంతులు నమ్ముతావంటే నిజమైన దేవుణ్ణి నమ్ము. నీ హృదయాన్ని ఆయనకివ్వు, నీ హృదయముతో ఆయన ఆరాధన చేయి. ఆయన ఆరాధనకి యోగ్యులు. ఇంకా నువ్వు చర్చికి వెళ్ళకపోతే, మందిరం ఇప్పుడు టీవీలో దగ్గర కూర్చొని చూస్తున్నావు, నీవు చర్చికి వెళ్ళకపోతే చర్చికి వెళ్ళడానికి టయానికి ప్రభుతో ఆనందించడానికి, ప్రభువును కలిసి జీవించడానికి, ప్రభు నీవు ఆయనతో అంటుకొచ్చుకొని బహుగా ఫలించడానికి, ఫలాలు చూడడానికి, మంచి నేలన పడిన విత్తనము అది బహుగా ఫలిస్తుంది. నువ్వు మంచి నేలన పడిన విత్తనముగా ఉండాలని పరిశుద్ధ ఆత్మదేవుడు నిన్ను ఎంతగానో హెచ్చిస్తున్నాడు. ఎలా హెచ్చిస్తున్నాడు? ఈ వాక్యం ద్వారా. ఈ వాక్యం నీ హృదయంలో పడితే చాలు. మొదట నువ్వు సరి అయితే చాలు, నీ కుటుంబం అంతా సరి అయింది. మొదట నువ్వు సరిగా ఉంటే చాలు, నీ ప్రాంతం అంతా దీవించబడుద్ది. మొదట నువ్వు సరి అయితే నీ సంఘం ఆశీర్వదించబడతాది. మొదట నువ్వు సరి అయితే నీ కుటుంబంలో ఒక్కొక్కరు అన్ని విధాలుగా మేలు పొందుకుంటారు. కనుక ఈ మంచి సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు నిన్ను దర్శిస్తున్న వాక్యంతో దర్శిస్తున్నప్పుడు ఈ మాటలు నీ హృదయంలో పడి బహుగా ఫలించినట్లుగా నువ్వు సిద్ధపడటం అది మంచిది, అది మంచిది, అది మంచిది. దేవుడు ఎంత మేలు చేస్తాడు. కనుక ప్రియా దేవుని పిల్లలారా, ఓ నా సహోదరుడా, సహోదరి, నువ్వంటే నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను. నీకోసం నేను దినానికి ఎన్నిమార్లు ప్రార్థన చేస్తాను. ఎందుకో తెలుసా? ఏ ఆత్మ నశించిపోవడము ఇష్టం లేక, ప్రభో భూమి మీద ఇంకా ఎంతమంది రక్షణ పొందకుండా ఉన్నారో, ఎంతమంది మారు మనసు పొందకుండా ఉన్నారో, ఎంతమంది బాప్తిసం తీసుకోకుండా ఉన్నారో, ఎంతమంది పరిశుద్ధ ఆత్మను పొందకుండా ఉన్నారో, ఎంతమంది దేవునిలో లోబడకుండా ఉన్నారని ప్రార్థన చేస్తున్నాను. కాబట్టి మీ మీద నాకు అంత ప్రేమ. ఇంకా మీ వినగలిగితే మరి మీకు ప్రార్థన కోరుకుంటే మళ్ళా ఫోన్ నెంబర్స్ ఉన్నవి, ఆ ఫోన్ నెంబర్ ప్రార్థన చేయమని కోరండి. ప్రార్థన చేస్తాం, మీకు అద్భుతాలు జరుగుతాయి. అదొక భాగం, ఏదో కాదు. విని అద్భుతాలు చేస్తున్నాడు దేవుడు. చాలామంది పనిమాల ఫోన్లు చేసి ప్రార్థన చేయించుకుంటున్నారు.
ఈ రోజున నువ్వు కూడా ఖచ్చితంగా దేవుడు నీకు వింటం ద్వారానే మేలు చేయగలిగిన దేవుడు. వినుట ద్వారానే అవును తనలో స్వస్థత వస్తుందని పౌలు గారు ఎరిగి లేచి నడవమన్నప్పుడు లేచి గొంతులు వేశాడు. ప్రియ దేవుని పిల్లలారా, అపొస్తల కార్యాలను మనం చూస్తాం. సరే, ఏదేమైనా వింటున్న నీవు వాక్యానుసారముగా జీవిస్తున్నప్పుడు ఈ మేళ్ళులన్నీ దేవుడు చేసి నేనున్నానని చెప్తాడు. కనుక మందిరానికి వెళ్ళకపోతే మందిరానికి వెళ్ళడానికి మందిర అనుభవంలో దేవుని చిత్తంలో దావీదు చెప్పిన మాట, చిరకాలము నేను యెహోవా మందిరంలో నివాసము చేస్తానన్నాడు. అలాగ దేవుని మందిరంలో నివాసం చేయడానికి ప్రభు నీకు ఒక మంచి అవగాహన ఇస్తూ మాట్లాడుతున్నాడు కదా. ఏంటంట, నిమిషం మాత్రమే నేను నిన్ను విసర్జించుతుని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. ఇంకా కిందల ఇలా అంటాడు, నిత్యమైన కృపతో నీకు వాత్యల్యము చూపుదును, నిత్యమైన కృపతో వాత్యల్యమును చూపిస్తానంటాడు. కనుక ప్రియ దేవుని పిల్లారా, మన జీవితం వాక్యం మీదే, వాక్యం మీద ఆధారపడు. అద్భుతాలు ఆయన చేస్తాడు, ఇక డౌట్ ఏం లేదు. నువ్వు వినడం ద్వారానే నీకు స్వస్థత వస్తుంది, వినడం ద్వారానే రక్షణ వస్తుంది, వినడం ద్వారానే ప్రభు నీలో ఉంటాడు, వినడం ద్వారానే లూదియా హృదయం ద్వారా తెరచినట్టు నీ హృదయాన్ని దేవుడు తెరుస్తాడు. కనుక ఎందుకు నువ్వు భయపడతావు, ఎందుకు చిన్నదానికి ఇదైపోతావు? నమ్మదగిన దేవుడు ఒక ఆయన ఉన్నాడని నమ్మి లోబడ్డానికి నేర్చుకో. అదే యాకోబు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా దేవుడు దీవించాడు. తిరిగి అంతకుముందు మళ్ళా చూస్తే ప్రియదేవుని పిల్లలారా, అక్కడే 11వ వచనం యెషయా గ్రంథం 54:11 మనం చూస్తే రెండో లైన్లో, నీలా జనములతో నీ కోటగుమ్మలను కట్టుదును, జలములతో నీ పునాదులు వేయుదును. ఏం చేస్తాడంటే నిన్ను ఆశీర్వదించటం. మళ్ళా చదువు చూడ, ఎంత చక్కగా ఉందో. నీలా జనములతో నీ కట్టడములను కట్టుదును, నీలాంజలములతో నీ పునాదులను వేయుదును, మాణిక్యములతో నీ కోట గుమ్మములను కట్టు. కనుక దేవుడు అంత ఆశీర్వాదాన్ని నీ ముందుంచాడు. ఎందుకు ఉంచాడంటే ఇంకొక మాట కూడా చెప్తాను. ఇంకొక మాట, 51వ అధ్యాయంలో తన తాతటువంటి అబ్రహాముతో అబ్రహామును గురించి మాట్లాడతాడు. 51వ అధ్యాయం యెషయా గ్రంథంలోనే 2వ వచనాన్ని మనం చూస్తే చదువుతాను, చక్కగా మీరు గ్రహిస్తున్నారని నమ్ముతున్నా నేను. చూడండి మరొకసారి యెషయా గ్రంథం 51:2, మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మును కనిన శారాయను ఆలోచించుడి, అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచి తిని అతనిని ఆశీర్వదించి అతన్ని పెక్కుమంది అగునట్లుగా చేస్తుని, అతనిని ఆశీర్వదించి పెక్కుమందినిగా చేశాను నేను. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు నేను పిలిచాను. ఎవరైనా అబ్రహాము, అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు. ఆ యాకోబు విషయంలో మనం చూస్తున్నప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేశాడంట, పిలిచాడంట. ఎవరని? అబ్రహామా, అబ్రహామా, అబ్రహామని పిలిచి అబ్రహామును దీవించిన దేవుడు, తిరిగి తన కొడుకుని ఇస్సాకును ఆశీర్వదించిన దేవుడు, తన కుమారుడటువంటి ఇస్సాకు కుమారుడటువంటి యాకోబును కూడా ఈ రోజును ఎంతగా దీవిస్తున్నాడు. ఈ రోజును నువ్వు దీవించబడాలి, నువ్వు ఆశీర్వదించబడాలి. చాలా చక్కగా ప్రభు నీతో ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ఈ యొక్క పిలిచిన పిలుపుకు లోబడినటువంటి అబ్రహాం స్థితిలో ఈ యాకోబు కూడా లైన్లోకి వచ్చేసాడు. ఎందుకంటే ఆ అబ్రహాముకి చెప్పాడు, 4 తరముల వరకు నేను నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. అలాగే ఈ యాకోబు కూడా అదే చెప్పాడు, యాకోబు కూడా అదే చెప్పాడు, తూర్పు వైపు, పడమటి వైపు, ఉత్తరపు వైపు, దక్షిణ వైపు నువ్వు వ్యాపించదావు. దేవుడు ఆశీర్వాదం ఇది. ఎందుకని? వాళ్ళు దేవునికి లోబడ్డారు కాబట్టి, దేవుని మాట వారు విన్నారు కాబట్టి, దేవుని చిత్తంలో వారు నడుస్తున్నారు కాబట్టి, వారు అడుగుపెట్టు ప్రతి స్థలంలో దేవుడు వారిని హెచ్చిస్తున్నాడు. ఈ రోజున దేవునికి మనం లోబడదాం. ఇంకా లోబడలేని పరిస్థితుల్లో నువ్వు ఉంటే, లోబడే స్థితిలో నువ్వు ఉంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అయితే నేను ఇంకొక మాట మీకు తెలియజేస్తాను. ఏంటంటే, ఇందాక మనం చూసాం ఆయన వస్తున్న పరిస్థితి 31వ అధ్యాయం
మూడవ వచనం అలాగ 32వ అధ్యాయంలో 25వ వచనంలో ఆయన ప్రార్థన చేస్తుంటే తెల్లవారిపోయింది నువ్వు వెళ్ళు నన్ను విడిచి వెళ్ళిపోమన్నప్పుడు ఆయన విడవకుండా ఉన్నప్పుడు యాకోబును కొట్టాడు ఆయన యొక్క 25వ వచనం 32 25వ వచనం ఆయన మరి ఒక కాలు ఆ లోన గూడు వసలను ఆ నరం కూడా పక్కెళ్ళిపోయింది కుంటివాడిగా ఉన్న తన శైలిలో దేవుణ్ణి ప్రార్థన చేయటం మర్చిపోలేదు ప్రార్థన చేయటం మర్చిపోలేదు అంత బాధలో ఉన్న అంత వ్యాధంలో ఉన్న నువ్వు ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను నువ్వు ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టనని తాను ఎంతగానో మొండి పట్టుపట్టి ప్రభు పాదాలు పట్టుకున్నప్పుడు 28వ వచనంలో చెప్తాడు కదా మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచావు కాబట్టి నీ పేరు మోసగడటువంటి యాకోబు కాదు ఇజ్రాయెల్ అన్నాడు ఆశీర్వదించాడు ఎందుకు అంటే ఈ మాట మీకు చెప్పింది వాళ్ళు దేవునికి లోబడ్డారు తిరిగి అదేగాక వాళ్ళ తల్లి గర్భంలోనే ఆయన్ని దేవుడు అభిషేకించుకున్నాడు ఈ రోజున నిన్ను కూడా ఆయన అలాంటి ఆశీర్వాదం ఇవ్వడానికి ఆశపడుతున్నాడు ఆశపడే హృదయాన్ని దేవుడు తృప్తిపరిచే దేవుడు కదా ఆయన మొండి పొట్టు మొండి వైఖరి నువ్వు ఆశీర్వదిస్తేనే ఆశీర్వదిస్తా ఈ రోజున ఒకసారి నువ్వు ఆలోచన చేయి నువ్వు ఆలోచన చేయి నా మనం చూస్తాం దేవుని లేఖనాలు అవును నువ్వు మళ్ళా వచ్చేంత వరకు నేను కాపాడతానన్నాడు మళ్ళా తీసుకొని వచ్చేటప్పుడు మనం చూస్తాం ఈ రోజున ఒకసారి యాకోబుని ఆలోచించిన దేవుడు దీవించిన దేవుడు నిన్ను కూడా దీవించడానికి నీ కుటుంబాన్ని ఎందుకంటే టీవీ దగ్గర కూర్చొని చూస్తున్నావు కదా చూస్తున్న ఆయన నిన్ను ఇలాగా అబ్రహాము ఇస్సాకు యాకోబులను దీవించినట్లుగా నిన్నును నీ కుటుంబాన్ని నీ పిల్లలను దీవించి ఆయన రాకడకు సిద్ధపడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు కదా కనుక మనుషుల వైపు చూడొద్దు దేవుని వైపు చూడు యాకోబు ఏ రీతిగా దేవుని వైపు చూసి నువ్వు ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను ఆశీర్వదించనని చెప్పాడు అలాగ ఎక్కడ కూర్చున్నావో అక్కడే కూర్చో యాకోబు ఏ రీతిగా పెనుగులాడాడు ఆ సమయంలో ప్రభువా పలాని చోట వాళ్ళని పొరపాటు చేశాను పలాని చోట నీకు వ్యతిరేకంగా జీవించాను పలాని చోట నేను తిరుగుబాటు చేశాను నాకు తెలియని చాలా చేసేసానయ్యా నాకు తెలియనివి చాలా చేసేసాను అయ్యా తెలిసి తెలియని పొరపాట్లు చేస్తాను నన్ను క్షమించమని నువ్వు ఎక్కడ కూర్చున్నావా అక్కడ ఇలాంటి ప్రార్థన చేస్తే ఈ ప్రార్థన దేవుడు వినడానికి ఇష్టపడతాడు నువ్వు ఇప్పటికైనా సరే జక్కయ్య చిన్న ప్రార్థన జక్కయ్య చిన్న ప్రార్థన ఎవరి దగ్గర ఎంత తీసుకున్నాను అంతకి నాలుగంతలు చెల్లి చిన్ని ప్రార్థనే ఆ ప్రార్థన అంగీకరించిన దేవుడు ఇతడును అబ్రహాము కుమారుడు అన్నాడు ఈ రోజున నువ్వు ఎక్కడ కూర్చున్నావు అక్కడ ప్రభు వైపు చూడు ప్రభుని వైపు చూస్తాడు నీ భవిష్యత్తు బాగుపడుతుంది నీ భవిష్యత్తు బాగుపడుతుంది నీ పిల్లలు బాగుపడతారు నీ పిల్లల చుట్టూ దేవుడు కంచె వేస్తాడు నీ ప్రార్థన ద్వారా నీ చుట్టూ కంచె వేస్తాడు నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలంలో ఆ యాకోబుకు తోడుగా ఉన్నట్లు నీకు కూడా దేవుడు తోడుగా ఉంటాడు ప్రార్థన చేద్దాం తలలు ఉంచను నీవు ప్రభు వైపు చూడు ప్రార్థన ప్రభు మరొకసారి నీ పాదాల దగ్గరకు వచ్చాను చాలామంది టీవీ దగ్గర చక్కగా నీ మాటలు వింటూ మరియా ఏ రీతిగా నీ మాటలు వింటూ తల పోసుకుందో అలాగని బిడ్డలో నీ మాటలు వింటూ తల పోసుకుంటూ తండ్రి వారి చిన్న చిన్న పొరపాట్లు ఒప్పుకుంటున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకో ప్రభువా ఒప్పుకునే వారిని కరుణించే దేవుడువు ఒప్పుకున్నటువంటి వారిని ఆదరించే దేవుడువు యాకోబు కూడా రాత్రి కొన్ని ఒప్పుకున్నాడు కాబట్టి ఇజ్రాయెల్గా మార్చావు నాన్న అలాగే ప్రభు టీవీ దగ్గర ప్రార్థన చేసుకుంటున్నటువంటి ఆ బిడ్డలను బట్టి నేను ప్రార్థిస్తున్నాను ఈ ప్రార్థన వారి చుట్టూ కంచెగా ఉంచండి కాపుదలగా ఉంచండి భద్రతగా ఉంచండి వారి చుట్టూ ప్రభువా ఏ దురాత్మలు ఏ దుష్టశక్తులు ఏ మంత్రశక్తులు ఏ శాతబడి శక్తులు అల్లరి శక్తులు దాటుడి శక్తులు ఏవి నీ పిల్లలను బలహీనపరిచేస్తాయో ఆ శక్తులన్నిటినీ యేసునామంలో బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను యేసునామంలో బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను రక్షణ లేని పిల్లలకు రక్షణ దయచే ప్రభువానికి వందనాలు పరిశుద్ధ ఆత్మ లేని వారు పరిశుద్ధ ఆత్మను పొందుకోవడానికి నాన్న ఇదిగో
బాప్తిస్వం లేని వారు బాప్తిస్సాలు వారి సంఘాల్లో తీసుకోవడానికి. తిరిగి ప్రభువా సమాధానం లేని పిల్లలకు సమాధానాలు దయచేయండి నాన్న, సంతోషం లేని వారికి సంతోషము దయచేయి తండ్రి. ప్రభువా ఆర్థికంలో ఉన్న వారికి ఆర్థికము లేకుండా ధన సహాయము దయచి, అప్పులు బాధలతో ఉంటారు నాన్న, ఓ చాలా ఈ అప్పులు మేమెక్కడ తీర్చగలమని మరణానికి దగ్గరవుతుంటారు. అలాంటి వారితో మాట్లాడు, వారి అప్పుల నుంచి విడిపించు, నా దేవుడు నాకు తోడుగా ఉంటాడు, ఈ అప్పులు నన్నేం చేస్తాయి అనేటువంటి మంచి ఆలోచనలు వారికి కలుగు చేయమని ప్రార్థిస్తుంటున్నాను. వాటి ద్వారా వారు నష్టపోకుండా ఉన్నట్లు వారి కాపుదల దయచి, ఈ ప్రార్థన వారి జీవితాలకు ఆశీర్వాదకంగా మార్చినందుకు స్తుతిస్తుంటున్నాను. ఎందుకంటే మాటిచ్చావు కదా నాన్న, నా కుమారుడా నువ్వు ప్రార్థన చేయి కార్యాలు చేస్తానన్నారు. నీ పాదాలు పట్టుకొని నశించిపోతున్న కుటుంబాలను బట్టి చేసిన ఈ ప్రార్థన వారి జీవితాలకి, వారి కుటుంబాలకి, వారి పిల్లలకు మీరు కాపుదలగా ఉంచినందుకు స్తుతిస్తున్నాను. మరి ముఖ్యంగా అదిగో ప్రభు టీవీ దగ్గర ప్రార్థన చేసుకుంటున్న ఆ బిడ్డలను, వారి పిల్లలను, వారి పిల్లల పిల్లలను దీవించండి. వారి చుట్టూ ఉన్న కనబడని ప్రతి ఆటంకములు తొలగించు. ఇంకా ఎంతమంది ప్రభువా మరి ఆయా సమయంలో రాలేకుంటున్నారు, మరొక వారం వచ్చి నీ సన్నిధిలో వారు కూర్చున్నట్లుగా సాయం చేసి పెట్టి మహిమ తెచ్చుకోమని యేసునామను అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని దీవెనాన్యుని సావాసం ఆస్థలాల్లో టీవీల దగ్గర కూర్చొని వాక్యం ఉన్న బిడ్డల మీదను, వారి పిల్లల పిల్లల మీదను ఇప్పుడును ఎల్లప్పుడూ సదా తోడయుండును గాక, ఆమెన్. క్రీస్తునందు దేవుని పిల్లలకి మనవి, మీకు ప్రార్థన అవసరతలు కావాలంటే ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి, మేము ప్రార్థన చేస్తాం, మీకు ఖచ్చితంగా దేవుడు మేలు చేస్తాడు.